హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా యాసిడిటీ అంటే చాలామందికి ఛాతీలో మంట ఏదైతే ఉంటుందో చాలా కాలంగా బాధిస్తూ ఉంటుంది. సో వారికి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా తగ్గడం అనేది ఉండదు. సో అలాంటి వారికి ఎంతో సులువుగా తగ్గించుకునే ఒక గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించుతాను. సో చూడండి, ఇవి చూస్తున్నారు కదా, ఇవి లవంగాలు. నేను చెప్పే విధానాన్ని కరెక్ట్గా ఫాలో కండి, మీకు ఈ యాసిడిటీ సమస్య అనేది ఎంతో సులువుగా తగ్గిపోతుంది, ఛాతీలో మంట అనేది కూడా తగ్గిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 12 లవంగాలను తీసుకున్నాను. ఒక 12 లవంగాలను ఇలా ఒక పెద్ద గ్లాసు నీళ్ళలో వేసేసి రాత్రి మొత్తము ఇలాగే ఉంచండి. అంటే నైట్ టైంలో ఇలా 12 లవంగాలను ఒక గ్లాసు పెద్ద గ్లాసు నీళ్ళలో వేసి ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత మీరు ప్రొద్దున పండ్లు తోమిన తర్వాత ఇలా ఏవైతే నానబెట్టినటువంటి ఈ యొక్క నీళ్ళు ఉన్నాయో, అంటే ఇలా కలిసినటువంటి నీళ్ళు ఉన్నాయో చూపిస్తాను. ఇందులో నుండి ఒక 1/4 గ్లాస్ అనుకోండి, అంటే ఇది ఇప్పుడు పెద్ద గ్లాసును మీరు 3 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది, ఆ విధంగా మోతాదు అనేది తీసుకోండి. అంటే ఇలా చూడండి, ఇలా ఒక మోతాదు అన్నమాట. ఈ మోతాదులో ఒక 4 లవంగాలను మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని దీన్ని మీరు కాఫీలాగా కాచండి, అంటే బాగా వేడి చేయండి. ఓకేనా? వేడి చేసి ఈ యొక్క నీళ్ళు ఉన్నాయి కదా, లవంగా వేసినటువంటి నీళ్ళు, వీటిని మెల్లిమెల్లిగా ఛాయ్ తాగినట్టుగా తాగేసేయండి ప్రొద్దున ఒకసారి. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మిగతా నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఒక 4 లవంగాలతో మళ్ళీ దీన్ని వేడి చేయండి. వేడి చేసి లవంగాలను తీసేసి మళ్ళీ వాటర్ను మెల్లిమెల్లిగా ఛాయ్లాగా త్రాగేసేయండి. అదేవిధంగా మళ్ళీ మిగిలినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా సేమ్ 4 లవంగాలతో మళ్ళీ బాగా వేడి చేసి లవంగాలను తీసేసి నీళ్ళను త్రాగేస్తూ ఉండండి. అంటే ఇలా మీరు రాత్రి ఏవైతే ఫుల్గా గ్లాసు నీళ్ళు ఏవైతే పోసి పెట్టుకున్నారో వీటిని ప్రొద్దున నుండి మళ్ళీ నైట్ వరకు 3 పూటలు కాస్తన్ని ఈ యొక్క నీళ్లను వేడి చేస్తూ ఛాయ్లాగా త్రాగుతూ ఉన్నారంటే ఈ యొక్క యాసిడిటీ సమస్య అనేది పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది. దీనికి మీరు ఎటువంటి మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్కి అడిక్ట్ అయ్యే అవసరం కూడా ఉండదు. ఛాతీలో మంట అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా ఈ లవంగాలను ఉపయోగించి అనేక రకాల వ్యాధుల్ని ఎంతో సింపుల్గా తగ్గించుకోవచ్చు. నేను మీకు నా యొక్క ఛానల్లో ఒక్కొక్క వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ.